వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ ఇవాళ మనం నేషనల్ ఆర్మీ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం జనవరి పదిహేను జాతీయ సైనిక దినోత్సవం వెరీ వెరీ ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి మనకు కొన్ని ప్రతి మంత్లో సో జనవరిలో మనకు ఈ నేషనల్ ఆర్మీ డే అనేది చాలా ముఖ్యమైనట్టు ప్రతి సంవత్సరం జనవరి పదిహేనును మనం జాతీయ సైనిక దినోత్సవం లేదా నేషనల్ ఆర్మీ డేగా జరుపుకుంటాం అసలు ఎందుకు జరుపుకుంటామో ఈ జనవరి పదిహేనునే మరి నేషనల్ ఆర్మీ డేగా అంటే దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత వెంటనే బ్రిటిష్ వారు భారతీయులను కమాండర్ ఇన్ చీఫ్గా అపాయింట్ చేయలేదు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి పదిహేనున అప్పటిదాకా కమాండర్ ఇన్ చీఫ్గా బ్రిటిష్ వ్యక్తి సర్ ఫ్రాన్సిస్ రాయ్ బుచ్చర్ ఉండేవారు ఈ నైన్టీన్ ఫార్టీ నైన్ జనవరి పదిహేనున మొట్టమొదటిసారిగా భారతీయుడికి కేఎం కరీయప్ప లెఫ్టినెంట్ జనరల్గా ఉన్న కేఎం కరియప్ప భారతదేశం నుండి కమాండర్ ఇన్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించడం అనేది జరిగింది సో ఇది ఫస్ట్ టైం ఒక భారతీయుడు త్రివిధ దళాలకు అధిపతిగా కమాండర్ ఇన్ చీఫ్గా వ్యవహరిస్తున్నాడు ఈ రోజున మనము బ్రిటిష్ వారి నుండి అధికారికంగా ఆ సైన్యాధికారిగా బాధ్యతలు స్వీకరిస్తున్నాడు కాబట్టి జనవరి పదిహేను ప్రతి సంవత్సరం మనము నేషనల్ ఆర్మీ డేగా జరుపుకుంటున్నాం గుర్తుపెట్టుకోండి కేఎం కరియప్ప సర్ ఫ్రాన్సిస్ రాయ్ బుచ్చర్ అంటే చిట్టు చివరి బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు అంటే సర్ ఫ్రాన్సిస్ రాయ్ బుచ్చర్ మొట్టమొదటి భారతీయ కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు అంటే ఆ కేఎం కరియప్ప ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలాసార్లు వస్తుంది ఇకపోతే మనకు ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప అప్పుడు లెఫ్టినెంట్ జనరల్గా ఉన్నారు తర్వాత మనకు ఫీల్డ్ మార్షల్ హోదా ఉంది మనకి రెండు వేల ప్రతి సంవత్సరం ఈ నేషనల్ ఆర్మీ డేను ఢిల్లీలో కరియప్ప గ్రౌండ్లో పెరేడ్ గ్రౌండ్లో జరుపుతారు సాధారణంగా కానీ మనకు రెండు వేల ఇరవై మూడు వేడుకలు ఫస్ట్ టైము భారతదేశ రాజధానికి వెలుపల జరుపుతున్నారు బెంగళూరులో నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం థీమ్ మనకు రక్తదానం చేయండి ప్రాణాలు కాపాడండి అనేది మనకు ఈ సంవత్సరం థీమ్గా ఉంది బ్లడ్ డొనేషన్ అనేది మెయిన్ థీమ్గా తీసుకున్నారు ఇక్కడ సో ఇదండి మనము ప్రతి సంవత్సరం ఎందుకు మరి నేషనల్ ఆర్మీ డే జరుపుకుంటున్నామనే దాని గురించి నేనైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇట్లా ప్రతి దినోత్సవానికి అయితే ఒక్కొక్క వీడియో వస్తుంది మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి